ఆర్టీసీ లో ఉన్న స్టాఫ్ అందరికి వ్యాక్సినేషన్ కార్యక్రమం 4 రోజులు జరపాలని ఆదేశం వచ్చింది. దానికి మనం మొత్తం ఈ రాష్ట్రంలో 45 ఇయర్స్ అండ్ అబవ్ ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తారు. సుమారు 28,000 పీపుల్ ఉన్నారు ఈ నెంబర్. సో వీటికి వ్యాక్సినేషన్ ఈ రోజు రేపు ఇంకా 2 రోజు 4 డేస్లో అయిపోవాలా. దానికి ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. గౌరవనీయులైన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు వీడియో కాన్ఫరెన్స్ పెట్టారు. డీటెయిల్గా మనం ప్లాన్ చేస్తాం అండ్ సెంటర్ వైజ్ అలొకేషన్ చేసినాం. డిపో వైజ్ సెంటర్ వైజ్ ఈ కార్యక్రమం నుంచి జరుగుతుంది. అందరూ ఈ వ్యాక్సిన్ తీసుకోండి. నా స్టాఫ్తో పాటు నేను కూడా ఆర్టీసీ ఎంప్లాయీగా ఈరోజు వ్యాక్సినేషన్ తీసుకున్నాం. ఇక్కడే స్టాఫ్తో పాటు ఇలాగే ఈడీ ఆపరేషన్ గారు, ఇలాగే ఆర్టీసీ బీఆర్ఓ గారు కిరణ్ రెడ్డి గారు తీసుకున్నాం. అంతా స్వస్థంగా ఉన్నాం. ప్రాబ్లం ఏం లేదు. వీఆర్ వెరీ కంఫర్టబుల్. చాలా యాక్టివ్గా ఉన్నాం. అందరు తీసుకోండి. ఆర్టీసీ స్టాఫ్ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు 45 ఇయర్స్ అని ఇమీడియట్ తీసుకోండి. ఎందుకంటే మన బాధ్యత ఇది. గవర్నమెంట్ అయినా ముఖ్యమంత్రి గారు అదే చెప్పి మన బాధ్యత ప్రొటెక్ట్ అవర్ స్టాఫ్. మన వాళ్ళ హెల్త్ ముఖ్యంగా ఉంది. అందుకనే అందరూ వ్యాక్సిన్ తీసుకోండి. ఇంకా సేఫ్.